ప్రేక్షక మహాశైలకు మనవి. ఈనాటి కాపుల ఆత్మీయ కలయిక అపూర్వం. అతిరథ మహారథులకు స్వాగతం. ప్రేక్షక మహాశైలకు వందనం. సభా నిర్వాహకులకు అభివందనం. సన్మాన గ్రహీతలకు శుభాభివందనం. చెబోయే పెద్దలను సాదరంగా ఆహ్వానించబోతున్నాం. సన్మానించవలే జాతి ఖ్యాతికి వన్య తెచ్చిన కాపురత్నాలను సముచిత రీతి సన్మానించవలే జాతి ఖ్యాతికి వన్య తెచ్చిన కాపురత్నాలను నిష్ణాతులు, మేధావులు, ప్రతిభావంతులు వీరందరికీ వంతుల వారీగా సన్మానం జరుగుతుంది. అదే ఈనాటి కార్యక్రమంలో ముఖ్యమైన భాగం. జ్ఞాపికలే గ్రహీతలకు బహుమానం. మీ అందరి దీవెనలే వారికి శతమానం. వివిధ రంగాలలో ఆరితేరిన సన్మాన గ్రహీతల పేర్లను వరుస క్రమంలో ఆహ్వానించడం జరుగుతుంది. ప్రకటించిన వెంటనే సదరు సన్మాన గ్రహీత వేదికపైకి వచ్చి ఆశీనులు కావలసిందిగా మనవి. సన్మాన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ముందుగా ప్రముఖ విశ్రాంత జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు హైకోర్టు న్యాయవాది స్వర్గీయ శ్రీ నాగిశెట్టి విద్యాప్రసాద్ గారి ఉత్తమ న్యాయవాది పురస్కారం ఇది శ్రీ మంత్రి వెంకటేశ్వరరావు గారికి ప్రదానం చేయడం జరుగుతుంది. కోటేశ్వరరావు గారు దీన్ని పుష్పగుచ్చంతో సన్మానిస్తారు. వీరిని దివిసిమల చాలా క్రిమినల్ కేసెస్ మీరు వాదించి విజయవంతంగా కేసులన్నీ గెలిచిన సందర్భాలు అనేక అనేకం. వీరికి ఒక పేరు కూడా ఉంది, దివిసీమ కింగ్ ఆఫ్ క్రిమినల్ లా. మన సీనియర్ న్యాయవాది అయినటువంటి వినాయక స్వామి గారు, కోటేశ్వర గారు, ఉల్లి నారాయణ గారు,